తప్పు అవినీతి జరిగిందా లేదా అనేది అది కోర్టు తెలుస్తాయి న్యాయస్థానాలు తెలుస్తాయి అరెస్టు అనేది ఇది ముందు అందరూ సమానమే తప్పు చేసింటే ఉంటే నేను చేయొచ్చు కానీ అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం అరెస్ట్ చేసిన విధానం వచ్చేసి అది కరెక్ట్ కాదు అతను రెండేళ్ళ నుండి ఇక్కడే ఉన్నాడు రెండేళ్ళ నుండి ఉంది కేసు కాబట్టి అర్ధరాత్రి పూట అంత పోయి చేయాల్సిన అవసరం లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం ఏమాత్రము ప్రజాస్వామ్యవాద్యంగా లేదు ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు దూరంలోనే కనపడతా ఉంది కాబట్టి దాన్ని మేము అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తున్నాం మేము అరెస్టును ఖండించడం లేదు ఆయన వచ్చేసి అవినీతి గురించి మేము ప్రశ్నించడం లేదు అది న్యాయస్థానాల్లో వాళ్ళు చూసుకుంటారు అరెస్ట్ చేసిన విధానం మాత్రం కరెక్ట్ కాదనేది మా ఖచ్చితమైన అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కొత్త విషయం ఏం కాదు ఇది అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని మళ్ళా పునరుద్ఘాటించారు ఇంత ముందు గుడిక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనేది నా యొక్క సిద్ధాంతం దానికోసం వచ్చేసి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పేసి గతంలో రెండు మూడు సార్లు చెప్పాడు దాన్ని నిన్న మరొకసారి పునరుద్ఘాటించాడు అంత కాబట్టి మేము దాని గురించి పెద్దగా ఏదో కొత్తగా విషయం అనుకోవడం లేదు కానీ మా అభిప్రాయం ఏమంటే ఏది ఏమైనా రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి ముందు వెళ్ళిన తరహా ప్యాకేజ్ అమలు కావాలి పోలవరం పూర్తి కావాలి చట్టంలోని అంశాలు అమలు కావాలి ఇవి అమలు కావాలంటే ఇది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం కేంద్రం ఇవ్వాలి కేంద్రంలో బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా బీజేపీ అవకాశం ఉండి ఇవ్వడం లేదు కాంగ్రెస్ ఇస్తామంటున్నాం ప్రాంతీయ పార్టీలకు అది ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళకు పార్టీలకు ప్రయోజనం ఏమి కానీ చంద్రబాబు జగన్ ఇంగోరు కలిసినా కానీ రాష్ట్రానికి వచ్చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే లాభం ప్రయోజనం అనేది మా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ కాబట్టి బీజేపీ చేతిలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీ నాయకులు వీళ్ళందరూ వచ్చేసి కీలు బొమ్మలు కబాలీలు కాబట్టి అమిత్ షా మోడీ చిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటేయడం అంటే మన వెళ్తూ మన కన్ను పుడుచుకోవడమే తప్పను మడమ తిప్పనని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంటారు వాళ్ళ నాయకులు చుత్తే కొడుతుంటారు కానీ అగ్రిగోల్డ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు మడమ తిప్పాడు ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాల్లో పావు మాత్రం పావు ఒక పావు శాతం మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా ముప్పావు శాతం అంటే ఇంకా పది లక్షల మందికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అదే ఈమెంట్ ఉన్నారు అగ్రిగోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ డిమాండ్ వచ్చేసి న్యాయ వెంటనే పరిష్కరించండి లేకుంటే రాబో ఎన్నికల్లో మీకు ఓటమి తప్పదు 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 అని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తున్నాను